హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. నటులు, వారి వారసులు అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళు మొదల సినిమా రంగంలోకి ప్రవేశించి వాళ్ళు ఒక స్థాయిని, ఒక ప్లాట్ఫామ్ని వాళ్ళు క్రియేట్ చేశారు. వాళ్ళ తర్వాత స్థానం తీసుకున్న వాళ్ళు, వాళ్ళ సుపుత్రులు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. కానీ మూడో జనరేషన్కి వచ్చే వరకు ఎవరు నిలబడ్డారు, అసలు ఎవరు ఇంతవరకు రాలేదు, అసలు ఏంటి ఈ వారసత్వం, ఏంటి నిజమైన వారసులు ఎవరు సినిమాల పరంగా, అసలు వారసత్వం ఉంటుందా ఉండదా అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం వారసత్వం, మామూలుగా పౌరసత్వం అందరికీ ఉంటుంది, వారసత్వం కొంతమందికి దక్కుద్దా ఘనత. ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, తర్వాత మోహన్ బాబు గారు, తర్వాత జనరేషన్స్లో ఈ రామానాయుడు గారు, ఇట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు చిరంజీవి గారు, ఇంత అగ్ర కుటుంబాలు, ఇంత ఇండస్ట్రీని ఒక వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆధిపత్యంతో చాలా వరకు నడిపించారు. కానీ ఇప్పుడున్న వారసుల్లో ఎందుకని వాళ్ళ తగ్గట్టు వీళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు, ఎవరు నిలబడ్డారు, ఎవరు పడిపోతున్నారు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు వారసత్వం అనే పదానికి నెపోటిజం అనే పదం పెట్టారండి. ఇప్పుడు ఈ నెపోటిజం బాలీవుడ్లో కూడా నెపోటిజం అనే పదం వాడుతున్నారు. ఏముందంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇది వేసవికాలం, ఈ సన్స్ట్రోక్, దీన్ని సన్స్ట్రోక్ అంటారు, ఇక్కడ కూడా సన్స్ట్రోక్ అని అనాల్సి వస్తుంది. ఒక లెటర్ తేడా, ఒక లెటర్ తేడా. ఆ సన్స్ట్రోక్ వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, ఉంటారు, ముందు కూడా ఉంటారు, కొందరు నిలబడతారు. ఎప్పుడైతే టాలెంట్ ఉందో వాళ్ళు నిలబడతారండి. ఇవాళ మరి మెగాస్టార్ వారసుడిగా రామ్ చరణ్ వచ్చారు, మరి వాళ్ళ గ్లోబల్ లెవెల్లో ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. అంటే నిలబెట్టుకున్నాడు రామ్ చరణ్, తను నిలబెట్టుకున్నాడు వారసత్వాన్ని. అలాగే నందమూరి కుటుంబం నుంచి ఆయన మనవడు, గ్రాండ్ సన్ స్ట్రోక్ అని కూడా అనొచ్చు. ఈ అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ చేసిన గ్రాండ్ సన్స్ వచ్చేసారు కాబట్టి మరి ఇక్కడేమో అఖిల్లు లేకపోతే నాగ చైతన్య ఆ స్థాయిలో రాలేదు. కానీ స్టార్డమ్ ఎవరికి వచ్చిందంటే ఎన్టీ రామారావు గారి మనవడికి వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్కి. ఆయన కూడా ఆ స్థాయి నిలబెట్టుకున్నాడు. అంటే వారసులుగా చూసుకుంటే తక్కువ మందే ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళంతా స్టార్డంలో లేరు కదా. స్టార్డంలో ఉన్న వాళ్ళు మహేష్ బాబు, లేకపోతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అంటే మెగా కుటుంబంలో ఎక్కువ మంది కొంత స్టార్డం తెచ్చుకున్నారు. నందమూరి ఫ్యామిలీలు తక్కువ ఉన్నారు, అక్కినేని ఫ్యామిలీలో అసలు ఆ స్థాయిలోకి రాలేకపోతున్నారు. ఇదంతా చాలా ఇట్లా జరుగుతుంది. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి కొడుకు కూడా, మోక్షజ్ఞ గారు కూడా తెరంగేటం చేయాలి. ఎందుకంటే వారసత్వం గురించి మనం మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నెక్స్ట్ సినిమాలు బాలకృష్ణ గారి తర్వాత ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మోక్షజ్ఞ గారు ఉంటారు. మరి ఆయన ప్రవేశం ఇంతవరకు కానే కాలేదు. తర్వాత వెంకటేష్ గారికి సంబంధించిన, అంటే దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఆ స్థాయికి ఇంకా పైకి ఎక్కిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళే ఉన్నారనుకోవచ్చు, మహేష్ బాబు వీళ్ళే ఉన్నారనుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడానండి, ఈ ఎప్పుడైనా సరే టాలెంట్ లేకపోతే ఎంత వారసత్వం ఉన్నా వేస్ట్. అట్లా అనుకుంటే రామారావు గారికి ఎంతమంది కొడుకులు, సీనియర్ ఎన్టీ రామారావు గారికి, మరి వాళ్ళందరూ ఇండస్ట్రీలో హీరోలకు నిలబడ్డారనుకోండి, వాళ్ళు ఇంతమంది హీరోలు ఉండేవాళ్ళ, ఎవరికి అవకాశాలు వచ్చేవి కాదు. ఎందుకంటే కొంతమంది దాన్ని నిలబెట్టుకోగలరు, వారసులుగా వస్తారు, కానీ ఎంటర్ అవ్వడానికి ఒక ఇది మార్గంగా ఉంటుంది. అలా అనుకుంటే దాసనారాయణ గారు మరి ఎంతోమంది ఎన్నో హిట్లు ఇచ్చారు, కొత్త వాళ్ళని తీసుకొచ్చి హీరోలను చేశారు, మరి వాళ్ళ అబ్బాయి నిలబెట్టలేకపోయారు ఎందుకని. రాఘవేంద్ర గారు ఉన్నారు, ఎంతోమందిని మరి హీరోలకి పెద్ద పెద్ద మంచి పెద్ద హిట్లు ఇచ్చారు, మెగా హిట్లు ఇచ్చారు. కానీ వాళ్ళ అబ్బాయి మరి ప్రకాష్రావుకి, ప్రకాష్కి ఆయన నిలబెట్టలేకపోయారు కదా, హీరోగా పరిచయం చేశారు ఒక సినిమా, అది ఆడలేదు. కాబట్టి నిలబడేవాళ్ళు కొంతమంది ఉంటారు, వారసత్వం ఉపయోగపడుతుంది, కొంతవరకు మాత్రం ఉపయోగపడుతుంది, ఆ తర్వాత నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంటుంది. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్గా ఎదుగుతున్నారు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆయన ఏదైతే త్రిబులర్ సంబంధించిన ప్రమోషన్స్లో ఉన్నా గ్లోబల్ స్టార్ అనే బిరుదు అయితే ఆయనకు వస్తుంది, ఎన్టీ రామారావు గారికి కూడా, అంటే జూనియర్ ఎన్టీఆర్కి కూడా వస్తుంది. కానీ ఇక మిగతా వాళ్ళ విషయానికి వచ్చే వరకు, అంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారా, అంటే ప్రేక్షకులకు వెళ్ళలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా? ఇప్పుడు చిరంజీవి గారు మనం విన్నాం ఏదంటే, చరణ్ గారికి అంటే రామ్ చరణ్ గారి సినిమాల వరకు కూడా చిరంజీవి గారి కథ ఫైనలైజ్ చేసి ఓకే అనే తర్వాతనే సినిమా తీసేవాళ్ళు అని చెప్పి అనేవాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ గారిది మరి ఆయన వరకు ఆయన కొంత విజన్తో ఆయన ఆలోచించి తీసుకునేవాడు. మరి వీళ్ళ పరిస్థితి వచ్చే వరకు ఎందుకు వెనకనికి పడిపోతుంది? అంటే కెరీర్ ప్లానింగ్ స్టార్టింగ్లో చేశారండి వీళ్ళు. రామ్ చరణ్ కెరీర్ ప్లానింగ్ అంతా స్టార్టింగ్లో చిరుత సినిమా, ఒకటి రెండు సినిమాల వరకే వాళ్ళు ఇంటర్ఫీర్ అవుతారు, ఆ తర్వాత వదిలేస్తారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో. అలాగే మరి ఎన్టీ రామారావు సక్సెస్లు కూడా రావాలి, దాని దగ్గరకు సక్సెస్లు వస్తేనే నిలబడతారు. అతనికి ఆ సక్సెస్లు వచ్చినాయి, మగధీరా కానీ మంచి సినిమాలు పండి సక్సెస్లు వచ్చినాయి. మరి కళ్యాణ్ రామ్కి ఒక రేంజ్లోనే ఉండిపోయాడు. నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చిన స్టార్ ఇమేజ్ కళ్యాణ్ రామ్కి రాలేదు, అది ఒక రేంజ్లోనే ఉండిపోయాడు.
మరి కారణం ఏమంటామో చెప్పలేము అది. అది అది ఎవరి అదృష్టం కొంత, వాళ్ళ కృషి కొంత, ఇవన్నీ చూడవాలండి. అలా అనుకుంటే ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీని తీసుకుంటే అక్కడనే ఫ్యామిలీని అక్కడనే గ్రాండ్ సన్స్, మరి నాగ చైతన్య ఒక్కడే నిలబడుతున్నాడు, అఖిల్ కోసం చూస్తున్నారు. అయితే అఖిల్కి సక్సెస్ కోసం వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అది కథ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు, డైరెక్టర్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నారు, కానీ సక్సెస్ రావట్లా. ఇప్పుడు ఏజెంట్ మీద వాసులు పెట్టుకున్నారు, ఆ ఏజెంట్ వస్తే మళ్ళీ అఖిల్ ఏమో నిలబడతాడేమోనని. మరి అఖిల్ చూసుకుంటే అందగాడు, స్పృహద్రూపి, మంచి హైటు, మంచి కలరు, అందంగా ఉంటాడు. మరి ఇక్కడ చూసుకుంటే రామ్ చరణ్ ఏమో అంత అందమైన వ్యక్తి కాదు, అల్లు అర్జున్ అందమైన వ్యక్తి కాదు, వీళ్ళేమో ఐకాన్ స్టారు, మెగా పవర్ స్టారు, ఇట్లా ఎదిగారు. అది ఎవరో చెప్పలేరు. అది అన్నీ ఉన్నాయి, అంగబలం అన్నీ ఉన్నాయి, వెనకాల పెద్దలు ఉన్నారు, నిలబెట్టగలిగే కెపాసిటీ, సినిమాలు తీయగలిగే కెపాసిటీ ఉంది, సొంత స్టూడియోలు ఉన్నాయి, కానీ వాళ్ళకి సక్సెస్ కూడా తోడవ్వాలి. అంటే సినిమా అనేది ఒక ప్యాషన్ లాగా ఫీల్ అయ్యి, అంటే మనకు ప్లాట్ఫామ్ ఉంది కానీ ఆ పేరును మనం చెడగొట్టకూడదు అనే ఒక సంకల్పంతో, ఒక దృఢ నిశ్చయంతో సినిమాలు చేయటం వల్ల వాళ్ళు పైకి పోతారు. లేకపోతే ఏమాత్రం కొంచెం అలసత్వం చూపించినా, లేకపోతే కొంచెం రిలాక్స్ అయినా ఇలానే తగ్గిపోతే రిలాక్స్ అవ్వకూడదు. వాళ్ళు మన తోటి హీరోలు ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఆ స్థాయికి ఎలా రాగలిగారు అని వీళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుని వీళ్ళు కూడా ఆ స్థాయిలో కృషి చేస్తే ఆ వారసత్వాన్ని నిలబెట్టగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే, స్వయం కృషితో ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, అక్కడే నాగేశ్వరరావు వేలిన రోజుల్లో స్వయం కృషితో చిరంజీవి గారు ఎట్లా ముందుకు వచ్చేసారో, ఇవాళ మరి విజయ దేవరకొండ తనకు తానుగా దూసుకుని వచ్చేసాడు కదా, నాని కావచ్చు, ఇలా కొంతమంది వచ్చేస్తున్నారు, విశ్వక్సేన కావచ్చు, లేకపోతే అడవి శేష కావచ్చు, ఇలా కొంతమంది, ఇంకా చెప్పాలంటే సిద్ధు జొన్నలగడ్డ, ఇట్లా వచ్చేసారు కొంతమంది. మరి అట్లా సాయి కుమార్ గారు వారసుడిగా ఆది వచ్చినా కానీ అతను నిలబడలేకపోతున్నాడు, ఏదో ఒక సినిమా చిన్న స్థాయి సినిమాలుగా పరిమితం అయిపోతుంది. మోహన్ బాబు గారికి ఇద్దరు కుమారులు, మరి మోహన్ బాబు గారికి ఆ వారసత్వాన్ని వాళ్ళు నిలబెట్టలేకపోతున్నారు, వాళ్ళు సొంతంగా సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్నారు. ఇట్లా ఉంటుంది అంటే సినిమాల సక్సెస్ కూడా రావాలండి వాళ్ళకి. ఎంత వారసత్వం ఉన్నా కానీ ఒక్కోసారి మనకి ఏమీ చేయలేరు. అది తొక్కినంత తొక్కేస్తున్నారని తొక్కేశారు అనుకుంటారు, కానీ ఎవరో ఎవరిని తొక్కలేరు కూడా. టాలెంట్ ఉంటే ఎంత తొక్కినా మళ్ళీ పైకి లేస్తాం. కానీ దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మాత్రం రానా గారు ఒక్కడే కనపడుతున్నారు ప్రస్తుతానికి మనకి ఈ జనరేషన్లో మామూలుగా. ఇప్పుడు దగ్గుబాటి కుటుంబంలో సురేష్ బాబు గారు పిల్లలు ఇద్దరు, రానా ఉన్నాడు, ఆ తర్వాత అభిరామ్ కూడా ఇప్పుడు వస్తున్నాడు, వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వెంకటేష్ గారికి అంటే ఇంక చిన్నపిల్లలు కాబట్టి మనం వాళ్ళ గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. ఇట్లా ఉంటుందండి, వారసత్వం ఒకటే కాదు, టాలెంట్ ఉంటే బయట నుంచి వచ్చే వ్యక్తులు కూడా ముందుకు వస్తారు, కాకపోతే వీళ్ళ మధ్యలో నలిగిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఈ సన్స్ట్రోక్కు ఎట్టయితే ఉందో, సన్స్ట్రోక్ ఉండటం వల్ల ఏమవుతుందంటే తండ్రి కూడా దాన్ని ఒత్తిడి ఫీల్ అయిపోయి వీళ్ళ కెరీర్ కోసం వీళ్ళు సొంతంగా డబ్బులు పెట్టి సినిమాలు తీయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు, సొంత నిర్మాణ సంస్థలు పెట్టుకోవటం, ఇదంతా సన్స్ట్రోక్ కిందే వస్తుంది. వీళ్ళు కూడా దెబ్బతింటూ ఉంటారు. కొడుకుల్ని ప్రమోట్ చేయడం కోసం మోహన్ బాబు గారు ఎట్ట బోళ్ళు డబ్బులు పెట్టారు, అది సన్స్ట్రోక్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది అది. కానీ కొత్త వాళ్ళకి మాత్రం వీళ్ళు వారసుల వల్ల కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతుంటారు. ఎంత టాలెంట్ ఉన్నా కానీ కొన్ని సినిమాలు వాళ్ళు తణుకుపోతూ ఉంటారు. మొత్తానికైతే 5 అగ్ర కుటుంబాలు, మోహన్ బాబు గారి కుటుంబం, తర్వాత ఘటంనేని గారి కుటుంబం, తర్వాత దగ్గుబాటి కొనిదెల కుటుంబం, నందమూరి గారి కుటుంబం, ఈ 5-6 ఫ్యామిలీస్ నుంచి ఇప్పటి వరకు ఫ్యూచర్ ఉన్నది అంటే, నిలబడ్డది అంటే 2 ఫ్యామిలీస్ అనుకోవచ్చా సార్? 3, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు. ఇప్పుడు మరి కృష్ణ గారి రామేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయి కూడా రాబోతున్నాడు, అలాగే గల్లా అరుణ వాళ్ళ అబ్బాయికి సినిమా కూడా వచ్చింది కదా, వాళ్ళంతా నిలబడలేకపోతున్నారు. వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు, ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పట్టుబదులు విక్రమార్కుల్లా ప్రయత్నం చేస్తూ ముందుకు వచ్చిన వ్యక్తి కళ్యాణ్ రామ్. తనకి స్టార్టింగ్లో కెరీర్ స్టార్టింగ్లో సరైన సినిమాలు పడలేదు, ఆ తర్వాత సురేందర్రెడ్డి సినిమాతో అతను అక్కడే సినిమానో ఏదో సినిమా అది హిట్ అవ్వడంతోనే కళ్యాణ్ రామ్కి కొంత ఊపిరి వచ్చింది. సినిమాలు కూడా సక్సెస్ అవ్వాలి. అఖిల్కి ఎందుకు రావట్లేదని, సక్సెస్ రాకపోవడం వల్ల అఖిల్ వెనకడిపోతున్నాడు. లేకపోతే అఖిల్లో టాలెంట్ లేక కాదు, సక్సెస్ రావాలి. అలాగే నాగచైతన్య సక్సెస్ వచ్చినాయి కాబట్టి నాగచైతన్య నిలబడగలిగాడు, సెటిల్ అయ్యాడు. ఎప్పుడైనా సక్సెస్ కూడా రావాలి. ఆ సక్సెస్ రానంత వరకు అది సన్స్ట్రోక్ కిందే భావించాల్సి వస్తుంది ఆ హీరోకి. అంటే వెనకట 4 అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మన నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళ 4 కూడా స్నేహపూర్వకంగానే పోటీ ఉండేది వాళ్ళకి. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అసలు ఆ పోటీ ఉందంటారా, లేకపోతే కొంతమంది పైకి పోయే వాళ్ళు పోతారు, మనం ఇంతే మంది అని ఏమైనా ఫీల్ అవుతున్నారంటారా? పోటీ ఉంది, ఎందుకంటే ఎంత పోటీ ఉన్నానండి, ఇక్కడ డైరెక్టర్లు మంచి డైరెక్టర్ పడాలి, మంచి నిర్మాణ సంస్థ ఉండాలి, మంచి కథ అట్లాంటి ప్యాడింగ్ ఉంటేనే ఆ సినిమాకి హిట్ అవుతుందండి, హిట్ రావాలి. ఇన్ని ఉంటాయి. ఒక వ్యక్తి కెరీరు నిలబడాలంటే
ఎంత వారసత్వంతో వచ్చినా కానీ ఇవన్నీ సమకూడాలి. అవన్నీ ఎందుకు సమకూరినప్పుడే మంచి హిట్ వస్తుంది, అది అదృష్టం ఉంటేనే జరుగుద్ది. అదృష్టం లేదనుకోండి, ఇప్పుడు రామ్ చరణ్కి స్టార్టింగ్లో ఆరెంజ్ లాంటి సినిమా మళ్ళీ దెబ్బకొట్ల, అతనికి కూడా స్టార్ట్ కెరీర్ స్టార్టింగ్లో పడి బాగానే పడి ఇవాళ నిలబడగలిగాడు. అట్లా ఒకసారి నిలబడిపోయిన తర్వాత ఇబ్బంది లేదండి, ఆటోమేటిక్గా మనకు సినిమాలు వస్తూనే ఉంటాయి. ఆ స్థాయికి వచ్చిస్తే ఆటోమేటిక్ వస్తాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు ఆపలేరు, అతను ఆ స్థాయికి వచ్చేసాడు. ఇట్లా ఇప్పుడు మిగతా వాళ్ళు కళ్యాణ్ రామ్ లాంటి వాళ్ళు సొంత సినిమాలు తీసుకోవాలి. సొంత సినిమాలు తీసుకుంటూ బయట నిర్మాతలు అంత సాహసం చేయరు, ఒకసారి సొంత సినిమాలు తీసుకోవాల్సి వస్తుంది. డబ్బు ఉన్నవాళ్ళు తీసుకోగలుగుతారు, అదే డబ్బు లేని వాళ్ళు చేయలేరు కదా. బయట నుంచి వచ్చి కొత్తగా వచ్చిన వ్యక్తులు నిలబడాలంటే, అవకాశాలు రావాలంటే కూడా ఈ వారసుల వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. ఎక్కువ మంది వారసులు ఉండిపోవడంతో కొత్త వాళ్ళకి అవకాశాలు కూడా రావట్లా. అందులో వాస్తవం ఉంది, అది బాలీవుడ్లు కావచ్చు, ఇవాళ తెలుగు ఇండస్ట్రీ కూడా కావచ్చు, తమిళ ఇండస్ట్రీ కూడా కావచ్చు. ఈ డామినేషన్ అనేది అయితే ఉంది, అది డామినేషన్ అయితే ఉంది. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడున్న వారసుల్లో మీకు నిజమైన అంటే ఆ వారసత్వాన్ని పంచుకొని పేరు నిలబెట్టిన నాయకులు అంటే కథానాయకులు అంటే ఎవరంటారు సార్? మీరు ఇప్పుడున్న వాళ్ళు అల్లు అర్జున్ చెప్పొచ్చు, ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ చెప్పొచ్చు, ఇక్కడ మెగాస్టార్ కుటుంబంలో రామ్ చరణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ వీళ్ళు మాట మహేష్ బాబు. మరి మహేష్ బాబు గారు అబ్బాయి ఏ మేరకు రాణిస్తారో చూడాలి గౌతమ్. ఎందుకంటే రాని వ్యక్తుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకు? ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఉన్నారు. మరి ప్రభాస్ అక్కడ చూసి పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు, కృష్ణరాజు గారు ఫ్యామిలీ గారి నుంచి వచ్చారు. మరి ఇంకా ఆ ఫ్యామిలీలో వేరే వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ వన్ ప్రభాస్ గారే, వన్ అండ్ ఓన్లీ. ఇక్కడ మెగా కుటుంబంలో 11 మంది హీరోలు ఉంటే అక్కడ ఆ కుటుంబంలో ఒకే వ్యక్తి ఆయన. ఇట్లా ఇట్లా కొంతమంది ఉన్నారండి. ఇక టాలెంట్తో పైకి వచ్చిన వాళ్ళు విజయదేవరకొండ, నాని, మనం ఇందాక అనుకున్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే స్వయం కృషితో ఇంత పోటీ ఉన్నా కానీ నెట్టుకుంటూ ముందుకు వస్తున్నారు. అది వాళ్ళని కూడా అభినందించాలి. ఈ విషయంలో నిరాశ పడిపోతారు, మనకి అవకాశాలు రావు అని మన ప్రయత్నం చేయాలి కదా. వీళ్ళు చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకెవరు వారసులు ఇంకెవరు రావచ్చు సార్? అంటే ఇది కంటిన్యూ అవ్వద్దండి. ఇవాళ ఇక్కడ తాగిపోయేది కాదు. ఇవాళ మన సన్స్ట్రోక్ అన్నో, రేపు భవిష్యత్తులో గ్రాండ్ సన్స్ట్రోకు ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది ఎవరు క్లిక్ అవుతారనేది కాలమే నిర్ణయించాలి. అది అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఏమీ లేకుండా భవిష్యత్తులో అసలు ఇక్కడ మనుషులు యాక్ట్ చేయడం కాకుండా బొమ్మలతో యాక్ట్ చేయించి సినిమాలు తీయచ్చు కూడా చెప్పలేరు. మోషన్ క్యాప్చర్ విధానం వచ్చేసిన తర్వాత మీరు నేను కూడా హీరోలు అయిపోవచ్చాము చెప్పలేము. ఇప్పుడు అంతా ఆటోమేటిక్ ఇది వచ్చేసింది కదా, ఏఐ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంతో కూడా సినిమాలో తయారయ్యే పరిస్థితి వచ్చింది. అదే కథలు రాస్తుంది, అదే బొమ్మలు, అదే యాంకరింగ్ కూడా చేసేస్తుంది. ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు సినిమా పరంగా కూడా జరగవచ్చు. ఇదండి అంటే వారసులు ఎంతమంది ఉన్నా కానీ పేరు నిలబెట్టి ఆ స్థాయిని తగ్గియకుండా కాపాడుకుంటూ ఇంకా స్థాయిని పెంచుకుంటూ వచ్చే వారసులు కొంతమందే ఉంటున్నారు. ఆ లిస్టులో మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి మరి పరిస్థితులు ఉంటాయో, ఇంకెవరెవరు వస్తారో, ఎందుకంటే మోక్షజ్ఞ గారు ఇంతవరకు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి వస్తే ఆయన కూడా ప్రూవ్ చేసుకుంటే ఆయన ఒక వారసుడిగా వాళ్ళ నందమూరి ఫ్యామిలీని ఆ ప్రతిష్టను కాపాడే వ్యక్తిగా అతను కూడా ఉంటారు. తర్వాత దగ్గుబాటి వెంకటేష్ గారి తనయుడు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళల్లో మాత్రం కొంతమంది మాత్రమే ఉన్నారు వాళ్ళు పోటీ పడి మంచిగా ఇంకా ఎదగాలని చెప్పి హేమసుందర్ గారు అంటున్నారు. ఇదండి వాళ్ళ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.